సరేడు నెక్స్ట్ ప్రాబ్లం 240 kmph వేగంతో 240 kmph వేగంతో ఒక విమానం 5 గంటలలో ప్రయాణించిన దూరాన్ని అది 1/2 by 3 గంటల్లోనే పోవాలంటే పోవాల్సిన వేగము ఎంత వన్స్ అగైన్ 240 kmph వేగంతో ఒక విమానం 5 గంటలలో ప్రయాణించిన దూరాన్ని 5 గంటలలో ప్రయాణించిన దూరాన్ని అది 1/2 by 3 గంటల్లోనే పోవాలంటే ఆ పోవాల్సిన వేగం ఎంత మనం ఇక్కడ ఒక సింపుల్ ఫార్ములా m1d1 = m2d2 అనే ఫార్ములా బేస్ చేసుకొని నేర్చుకుందాం ఇది గొలుసు కట్టు సూత్రము కాలము పని అనే కడ మనం ఈ ఫార్ములా మీదనే ప్రాబ్లమ్స్ అన్ని చేస్తాం ఈ ఫార్ములాని బేస్ చేసుకొని కంప్లీట్గా మనకు ఒక టాపికే ఉంది గోల్స్ కట్టు సూత్రం చైన్ రూల్ అనే ఒక టాపిక్ ఉంటుంది అది కాలము పనికి సంబంధించిన టాపిక్ సో ఆ బేస్ టాపిక్ బేస్ ఆ ఫార్ములా బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఎక్కువ ఇబ్బంది పడకుండా సరే చూడు రైట్ ఏమంటాడు మొదట 240 kmలు అంటే m1 = అనుకుందాం 240 లైక్ d1 = 5 hours ఇక్కడ m2 తెలియదు d2 = ఎంత 3 1 2 by 3 ఇప్పుడు ప్రతిక్షేపించుద్రు కావాల్సిన రెండో స్పీడ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా రెండో స్పీడ్ వచ్చేస్తుంది నేను స్పీడ్ ప్లేస్లో ఇది తీసుకున్నాను ఇది స్పీడు ఇక్కడ మనం కనుక్కోవాల్సింది దేర్ఫోర్ 240 × 5 = 1 2/3 అంటే 3 × 3 + 2 = 5/3 ఇది మనకి తెలియదు కాబట్టి లెట్ ఎక్స్ అనుకుందాం ఇదంతా వద్దు అనుకుంటే లైక్ దిస్ ఈ స్టెప్ అక్కడ గుర్తుపెట్టుకోండి చాలు 5 కి 5 క్యాన్సిల్ దెన్ x = 0 4 × 3 = 12 2 × 1 = 3 × 2 = 6 720 kmph లైక్ దిస్ x = 720 kmph వేగంతో పోవాలన్నమాట అది చూసారా ఎంత సింపుల్గా ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకున్నామో కాబట్టి కొన్నిటిని ఇబ్బంది పడేటట్టు చదవకూడదు కొన్ని లాజిక్స్ ఉంటాయి వాటిని అప్లై చేయాలి రైట్ నెక్స్ట్ ఒక అమ్మకందారు 50 కిలోమీటర్ల దూరం 2 గంటల 30 నిమిషాలలో ప్రయాణం చేశాడు అదే ప్రయాణాన్ని 5/6 గంటలు తక్కువ కాలం చేయడానికి అతడు తన వేగాన్ని 8 కిలోమీటర్లు పెంచాలి వన్స్ అగైన్ ఒక అమ్మకందారు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 2 గంటల 30 నిమిషాలు ప్రయాణం చేశాడు అదే ప్రయాణాన్ని 5/6 గంటలు తక్కువ కాలం ప్రయాణం చేయడానికి అతని వేగాన్ని 8 కిలోమీటర్లు పెంచుకోవాలి రైట్ చూడండి ఈ ఎవరండి మీకు చెప్పేది ఇవి ఎవరు చెప్పండి ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉన్న బిట్టు టు బిట్టు చెప్పేటువంటి ఎవరు లేరు నేను ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉంచిన బిట్లో నేను అడుగు అంటారు తప్ప ఎక్కడ ఉండవు ఎవరు చెప్పరు మనం మాత్రమే చెప్పుకుంటున్నాం కాబట్టి జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి తీసుకున్నట్టయితే మీరు ఈ క్లాస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అందులో సందేహమే లేదు మీరు పెట్టే డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేస్ట్ కావు రైట్ మీరు ప్రిపరేషన్ సరే డబ్బులు పక్కన పెడితే అన్ని పక్కన పెడితే మీరు ప్రిపేర్ అయ్యే టైం చాలా ఇంపార్టెంట్ మీరు ప్రిపేర్ అయ్యేటువంటి బిట్టు ఎగ్జామ్లో రావడం చాలా ఇంపార్టెంట్ సో ఇందులో నుంచి బిట్టు ఖచ్చితంగా మీకు వస్తుందన్నమాట రైట్ సో ఇక్కడ మనం చూసినట్టయితే 50 కిలోమీటర్ల దూరాన్ని ఎంత స్పీడ్తో పోయిండు 2.5 గంటల్లో పోయిండట సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం కనుక్కుందాం వేగం కనుక్కుందాం మొదటి వేగం ఎంతో కనుక్కుందాం వేగము = దూరము బై కాలం సో మొదట దూరం ఎంత 50 కిలోమీటర్లు ఎంత టైం పట్టింది 2.5 గంటల టైం పట్టింది అవర్స్ సో దీన్ని సింప్లిఫై చేస్తే 2 × 2 = 4 + 1 = 5/2 సో 5 క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఆన్సర్ 20 కిలోమీటర్ పర్ అవర్ వచ్చేసింది 20 కిలోమీటర్ దీన్ని సింప్లిఫై చేస్తే 20 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది అయితే ఇప్పుడు ఏందట అదే దూరాన్ని 8 గంటల్లో ప్రయాణించాలనుకుంటాడు అదే దూరాన్ని 5/6 తక్కువ టైం అట పక్కన చూడండి అతను పోయింది 2.5 గంటలు కానీ తగ్గించాల్సింది అనుకుంటాడు 5/6 సో 2 1/2 మీన్స్ 5/2 - 5/6 5/2 - 5/6 సో తగ్గించిండు కాబట్టి ఆ తగ్గించిన దాన్ని తీసేయి సో ఎల్సిఎం 6 6 కదా హైలైట్ చేసుకో ఎల్సిఎం ఎంత × 6 సో 2 ఎన్నిసార్లు పోతుంది 3 సార్లు 3 × 5 = 15 - 6 ఎన్నిసార్లు పోతుంది ఒకసారి 5/6
బై సిక్స్. సో దేర్ ఫోర్ 15 - 5, 10/6. దిస్ ఈజ్ ద టైమ్, 10/6 అవర్స్. సో నేనేంటంటే టైం డిఫరెన్స్ క్యాల్కులేషన్ చేసినా మనం ఇక్కడ పక్కన. సో ఇప్పుడు ఇక్కడికి రా. సో అదే కిలోమీటర్ల దూరాన్ని రెండో వేగంగా అనుకుంటున్నాం, D/T ఇజ్ ఈక్వల్ టు అదే 50 కిలోమీటర్ల దూరాన్ని టైం తగ్గించినట్టయితే, అఫ్ కోర్స్ లేదా దీన్ని దాంతో కంపేర్ చేయొచ్చు, నో ప్రాబ్లం, లేదా ఇలాగనుకోండి. సో ఎంత టైం ఇప్పుడు, 10/6 అవర్స్. సో 00 క్యాన్సిల్ ఈక్వల్ టు ఆరు పైకి పోతే 30 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో మెయింటైన్ చేయాలి, 30 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ మెయింటైన్ చేయాలి. మరి అడిగిన క్వశ్చన్ ఏంది, ఎన్ని కిలోమీటర్లు పెంచాలి అన్నాడు. స్టార్టింగ్ దూరం ఎంత, స్టార్టింగ్ స్పీడ్ ఏంటి 20 కిలోమీటర్ పర్ అవర్, ఆ తర్వాత స్పీడ్ ఏంటి 30 కిలోమీటర్ పర్ అవర్, అయితే పెంచేది ఎంత మరి 10 కిలోమీటర్ పర్ అవర్ వేగాన్ని పెంచాలి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ చూడండి ఒకసారి, సో మంచి ఆప్షన్స్ ఉన్నాయి, ఒక లాజికల్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఆప్షన్స్ ఏమున్నాయంటే ఆప్షన్ ఏ 20 కిలోమీటర్ పర్ అవర్, ఆప్షన్ బి 10 కిలోమీటర్ పర్ అవర్, ఆప్షన్ సి 30 కిలోమీటర్స్ పర్ అవర్, ఆప్షన్ డి ఏముంది, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. చూడండి ఒక్కసారి ఆప్షన్స్, నువ్వు ప్రాబ్లం కనుక పర్ఫెక్ట్గా అర్థం చేసుకోకపోతే నీకు ఎటువంటి నష్టం వస్తుందో చూడు. ఇగో నువ్వు చేసిన దాంట్లో ఫస్ట్ 20 వచ్చింది, నువ్వు చేసిన దాంట్లో 30 వచ్చింది, ఫైనల్గా నువ్వు కనుక్కున్న దాంట్లో 10 వచ్చింది, ఈ మూడు నీకు ఆప్షన్లు కనిపిస్తున్నాయి చూడు. సో తొందరపడి ఇది చేసిన అనుకో, ఇది కనపడగానే కొంతమంది అమ్మాయి నాకు ఆన్సర్ వచ్చిందని దిద్దుతారు, లేదు ఇంకొంచెం బాగా ఇంకొంచెం ప్రిపేర్ అయినోడు ఈ ఆన్సర్ చేస్తారు, ఇలా చేసి ఈ ఆన్సర్ చేస్తారు 30 అవుతుంది, అమ్మాయి నాకు ఆన్సర్ వచ్చిందని నీటి 30 దిద్దుతారు. కానీ క్షుణ్ణంగా ప్రాబ్లం అర్థం చేసుకున్నాడు, లాస్ట్ దాకా నీటుగా చదువుకున్నవాడు కనుక్కోమన్నది మార్పు సమయం కాబట్టి, పెంచాల్సిన సమయం కాబట్టి ఆన్సర్ ఏంటి 10. సో జాగ్రత్త, అందుకనే చెప్తున్నా ప్రాబ్లమ్ని క్లియర్గా క్లారిటీ తోటి చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ప్రాబ్లం. ఒకడు 45 నిమిషాలలో 6 కిలోమీటర్లు పోవలసి ఉండెను, ఒకడు 45 నిమిషాలలో 6 కిలోమీటర్లు పోవలసి ఉండెను, ఒకడు 45 నిమిషాలలో 6 కిలోమీటర్లు పోవలసి ఉండెను, అతడు సగం దూరం మొత్తం కాలంలో 2/3 భాగంతో పోతే, అతడు సగం దూరం మొత్తం కాలంలో 2/3 భాగంతో పోతే మిగతా దూరం అతడు మిగిలిన సమయంలో పోవలసిన వేగం. సో మోస్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టు, వన్స్ అగైన్ చూడండి. ఒకడు 45 నిమిషాల్లో 6 కిలోమీటర్లు పోవలసి ఉండెను, అతడు సగం దూరం మొత్తం కాలంలో 2/3 భాగంతో పోతే మిగతా దూరం అతడు మిగిలిన సమయంలో పోవాలంటే అతని వేగం ఎంత అని అడిగిండు. సచి గుడ్ క్వశ్చన్. ఏంటండి ఇన్ని మోడల్స్, ఇంత ఇంపార్టెంట్ బిట్లను వదిలిపెట్టి ఎవడో ఏదో చెప్పిన దాన్ని పరిగెడతా ఉంటారు. చూడండి ఇక్కడ ఏమంటాడు, 6 కిలోమీటర్ల దూరం స్టార్టింగ్, సమయం 45 నిమిషాల సమయం, 6 కిలోమీటర్లో సగం దూరం పోయండి, ఇంకా సగం మిగిలింది, అంటే మిగిలిన దూరం ఎంత అండి 3 కిలోమీటర్స్ ఉంది. మరి 45 నిమిషాల్లో ఎంత దూరం పోయింది, ఎంత సమయం పోయిందండి ఆల్రెడీ మొత్తం కాలంలో 2/3 భాగంలో పోయిండు, అంటే ఇంకెంత మిగిలింది 1/3 మిగిలింది, 2/3 పోతే అంటే 2/3 అంటే 3 భాగాలు అయిపోయిందని మొత్తంలో ఇంకా 1 భాగం మిగిలింది. సో 3 × 1 = 15, ఇంకా టైం రిమైనింగ్ టైం 15 నిమిషాలు టైం ఉంది, 15 నిమిషాల్లో 3 కిలోమీటర్ల దూరం పోవాలంటే అతను ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలి, వేగము కనుక్కోమండు, వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం, దూరం ఎంత 3 కిలోమీటర్లు, కాలం ఎంత 15 నిమిషాలు. మరి దీన్ని గంటల్లో కన్వర్ట్ చేద్దాం, 3 కిలోమీటర్స్ బై గంటలోకి కన్వర్ట్ చేస్తే 15/60 అవర్స్. సో 15 × 1 = 14 పైకి పోతే 12 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ మెయింటైన్ చేయాలి ఆ తర్వాత. రైట్, రైట్, నెక్స్ట్ ప్రాబ్లం రాయండి. ఒకడు తన ప్రయాణంలో
ఒకడు తన ప్రయాణంలో 3/5 వంతు రైలులోను 7/20 వంతు బస్సులోను మిగతా 6.5 కిలోమీటర్లు ఖాళీ నడకన ప్రయాణం చేశాడు. అతని మొత్తం ప్రయాణం దూరం కిలోమీటర్లలో ఎంత? వన్స్ అగైన్, ఒకడు తన ప్రయాణంలో 3/5 వంతు రైలులోను 7/20 వంతు బస్సులోను మిగతా 6.5 కిలోమీటర్లు ఖాళీ నడకన ప్రయాణం చేశాడు. అతని మొత్తం ప్రయాణం దూరం కిలోమీటర్లలో ఎంత అని క్వశ్చన్ అడిగిండు. రైట్, చూద్దాం ఒకసారి. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే. సో ఏంటట, ఒకడు తన ప్రయాణంలో 3/5 వంతు రైలులో ప్రయాణించిండట ప్లస్ 7/20 వంతు బస్సులో ప్రయాణించిండట, 20 వంతు ఈ బస్సులో ప్రయాణించిండట. ఈ రెండు ప్రయాణాల మొత్తం కలుపుదాం. సో ఇక్కడ ఎల్సిఎం ఎంత? 20. సో 5 4 సార్లు పోతుంది 12, 21 సారి 7, దేర్ ఫోర్ 19/20. అంటే ఇక్కడ ఈ ఒక భిన్నంలో ఉన్న హారం మొత్తం ప్రయాణాన్ని తెలియజేస్తే పైన ఉన్నటువంటి లవం ప్రయాణించిన దూరాన్ని తెలియజేస్తుంది ఇప్పుడు మనకున్న లెక్కలో. సో మొత్తం 20 భాగాల దూరంలో 19 భాగాలు రైలులో బస్సులో ప్రయాణించిండు. ఇంకెన్ని భాగాలు మిగిలింది? ఒక భాగం మిగిలి ఉన్నది. 20లో 19 పోతే ఇంకొక భాగం మిగిలింది. ఈ ఒక భాగం ఎలా పోయిండు? 6.5 కిలోమీటర్లు ఖాళీ నడకనట. ఈ మిగిలిన ఒక భాగమే కదా 6.5 కిలోమీటర్లు. మరి అయితే మొత్తం దూరం 20 భాగాలకి ఎంత? దేర్ ఫోర్ 20/1 × 6.5, పాయింట్కి 0 క్యాన్సిల్ అయితే 65 × 130 కిలోమీటర్స్ మొత్తం జర్నీ. 130 కిలోమీటర్స్. క్లియర్? రైట్, నెక్స్ట్ బిట్ చూడండి. రైట్ చూడండి, ఒకడు కొంత సమయంలో 30 కిలోమీటర్ల వేగంతో 30 kmph వేగంతో ప్రయాణించి, ఒకడు ఇలా రాయండి, ఒకడు మొదటి 20 నిమిషాల కాలం పాటు, మొదటి ఇరవై నిమిషాల కాలం పాటు 30 kmph వేగంతో ప్రయాణించి తిరిగి మరో ఇరవై నిమిషాల కాలం పాటు 40 kmph వేగంతో 40 kmph వేగంతో తిరిగి వచ్చాడు. మొత్తం ప్రయాణంలోని సగటు వేగం ఎంత? ఒకడు మొదటి 20 నిమిషాల కాలం పాటు 30 kmph వేగంతో ప్రయాణించి తిరిగి మరో 20 నిమిషాల కాలం పాటు 40 kmph వేగంతో తిరిగి వచ్చాడు. మొత్తం ప్రయాణానికి సగటు వేగం ఎంత అని అడిగిండు. సగటు వేగం కనుక్కోమంటాడు. సగటు వేగం కనుక్కోవడానికి ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంద్రా అంటే కాలం సమానమైనటువంటి సగటు వేగం. కాలం సమానంగా ఉన్నప్పుడు సగటు వేగం అనేది అంకశ్రేణిలో ఉంటుంది. అంకశ్రేణిలో అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనే ప్రిన్సిపల్ను ఉపయోగించాలి. a+b/2. సో మొదటి వేగం 30, రెండో వేగం 40/2 = 70/2, దట్ 35 km/h సగటు స్పీడ్. దట్స్ ఇట్. క్లియర్? సో కాలం సమానంగా ఇచ్చినప్పుడు సగటు అనేది ఏపీలో ఉంటుంది. ఇన్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనుకున్నారు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంకశ్రేణిలో ఉంటుంది. రైట్, నెక్స్ట్ బిట్ చూడండి. ఒక వ్యక్తి కొంత దూరం 20
20 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణించి వేగంతో వెళ్ళి తిరుగు ప్రయాణంలో 30 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వచ్చాడు. అయినా అతని ప్రయాణంలోని సగటు వేగము ఎంత? వన్స్ అగైన్ చూడండి, ఒక వ్యక్తి కొంత దూరం 20 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళి తిరుగు ప్రయాణంలో 30 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వచ్చాడు. అయినా అతని ప్రయాణంలోని సగటు వేగం ఎంత అని క్వశ్చన్ అడిగాడు. సో ఏందట, 20 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళిండు, 30 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో తిరిగి వచ్చిండు. మరి ఇక్కడ కాలం ఇవ్వలేదు కదా, అంటే కొంత దూరం పోయిండు, అదే దూరం తిరిగి వచ్చిండు అన్నట్టు. పోయి వచ్చిండు అన్నాడు. అంటే పోయేటప్పుడేమో 20 కిలోమీటర్ పర్ అవర్ వేగాన్ని స్పీడ్ మెయింటైన్ చేసిండు, వచ్చేటప్పుడేమో 30 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ మెయింటైన్ చేసిండు. అంటే దూరంలో మార్పు లేదు. సో దూరం సమానంగా ఉంటే సగటు హెచ్పీలో ఉంటుంది, అంటే హరాత్మక శ్రేణిలో ఉంటుంది. హరాత్మక శ్రేణిలో సగటు 2xy/x+y, దీన్ని ఏమంటాం 2/1/x+1/y అని అంటాం. ఒకవేళ ఇది రెండు వేగాలు ఒకవేళ మూడు వేగాలు ఇస్తే 3/1/x+1/y+1/z అంటాం. ఒకవేళ దూరం సమానంగా ఉండి నాలుగు వేగాలు ఇస్తే 4/1/a+1/b+1/c+1/d అని రాస్తాం. ఇది ఫార్ములాస్. ఒకవేళ 5 వేగాలు సమానం ఇస్తే 5/1/a+1/b+1/c+1/d+1/e అని రాస్తాం. సో ఇవి ఉన్నటువంటి బేసిక్స్. సరే, ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటి, 2 వేగాలు ఇచ్చాడు కాబట్టి ఫార్ములా 2xy/x+y లేదా 2/1/x+1/y. సో ప్రతిక్షేపిస్తే 20 ఇంటూ 30 ప్లస్ 30 దేర్ ఫోర్ 2 ఇంటూ 20 ఇంటూ 30 బై 50. సో 0 క్యాన్సిల్, 5 1 4 4 2 8 8 3 24 24 కిలోమీటర్ పర్ అవర్ అది అనమాట. సో కాలం సమానంగా ఉంటేనేమో సగటు అంకశ్రేణిలో ఉంటుంది, దూరం సమానంగా ఉంటేనేమో సగటు హరాత్మక శ్రేణిలో ఉంటుంది. సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనం ప్రాబ్లం చూడండి మళ్ళీ ఒకసారి. నెక్స్ట్ ప్రాబ్లం